క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవోక్తి కార్యక్రమం ద్వారా ఈరోజు మనము మరొక పాఠ్యాంశము ధ్యానం చేయబోతున్నాం. దేవుని నీతిని ఎరుగాలి అనేటువంటి సిద్ధాంతపరమైన ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ పాఠ్యాంశము దేవుని నీతిని ఎరుగుట ఆవశ్యకత, అలాగే దేవుని నీతి ఎలా వస్తుంది, దేవుని నీతి ఎలా రాదు, అలాగే దేవుని నీతిని క్రైస్తవులు ఎలాగూ వెతికి కనుగొన్నారు, అలాగే వెతికిన కొందరు దాన్ని ఎందుకు పొందలేకపోయారు, దేవుని నీతిని ఎరగడం ద్వారా ప్రయోజనం ఏంటి, ఎరగకపోతే ప్రమాదం ఏమిటి అనేటువంటి విషయాలు ఈ పాఠ్యాంశంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటగా దేవుని నీతిని ఎరుగుట యొక్క ఆవశ్యకతను గురించి మనము దేవుని వాక్యంలోంచి ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. మత్తయి సువార్త 25:46 ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని చెప్పేసి ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. అంటే నిత్య జీవం పొందాలంటే ఒక మనుషుడు భూమి మీద నీతిమంతుడు కావాలి, దేవుని నీతిని అతను ఎరిగి దానిని అందుకోవాలి, అప్పుడు అతను నిత్య జీవం పొందుతాడు అని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 5:9 చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి తప్పించబడదుము అనేటువంటి విషయాన్ని పౌలు గారు రోమంలో ఉన్న క్రైస్తవులకి తెలియజేయటం అనేది జరిగింది. నీతిమంతులుగా తీర్చబడటము, నీతిని ఎరిగి నీతిమంతులుగా తీర్చబడటం అనేది రాబో ఉగ్రత నుండి మనలను విమోచిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 17:31 మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి తీర్పు నీతిని అనుసరించి తీరుస్తాడు అనేటువంటి విషయం పౌలు గారు అరియోపగ సభలో గ్రీకుల మధ్యన స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. ఆ రోజు మనము నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవం పొందాలంటే ఈరోజు మనము దేవుని నీతిని గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన మనకు అవసరమై ఉన్నది. అంటే దేవుని నీతి ఒక మానవుడు ఎలా పొందుతాడు, ఆ అవగాహన ఉంటే మనం పొందుతాం. అవగాహన లేకపోతే దేవుని నీతిని పొందాలనే ప్రయత్నం చేస్తాము, ప్రయాసపడతాము, కానీ పొందలేని పరిస్థితి ఉంటుంది అనేది లేఖనాలను బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దాని కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళు కొందరు పొందలేదు అని క్రొత్త నిబంధనలో తేటగా తెలియజేయబడింది. మరి కొందరు నీతిని అందుకున్నారు, దానిని వెంటాడి దానిని రీచ్ అయ్యారు అనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా గ్రంథంలో క్రొత్త నిబంధనలో తెలియజేయబడి. కాబట్టి దేవుని నీతిని ఎరుగుట మనకి ఎంతో అవసరం. పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో ఆయన 10:10 చెప్తాడు, వారు దేవుని నీతిని ఎరగలేదు అనేటువంటి ఒక మాటను ఆయన ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి దేవుని నీతిని ఎరగలేదు అనేది ఆయనకు అది బాధ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఆ ఎరగకపోవటం ద్వారా
వాళ్ళు ఆత్మీయంగా నష్టపోతారు. కాబట్టి వాళ్ళు ఎరగాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించటము జరిగింది. మన విషయంలో కూడా అంతే, మనము దేవుని నీతిని ఎరగకపోతే అది బాధాకరమైనటువంటి విషయం. దేవుని నీతిని ఎరిగితే మన ఉగ్రత నుంచి తప్పించబడతాం, రక్షణ పొందుతాం, అలాగే తీర్పును ఆ రోజున మనం ఎదుర్కోగలుగుతాం, లేకపోతే ఆత్మీయంగా అపారంగా నష్టపోతాం. అందుకని మనమందరము దేవుని నీతిని ఎరగాలని దేవుణ్ణి నమ్ముకున్న మనల్ందరినీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకు విశ్వాసం ఉంది, దేవుణ్ణి నమ్మాము. అయితే దేవుని నీతి ఎక్కడుందో మనం తెలుసుకోకపోతే మన విశ్వాసం ఉంచినా నమ్మినా దాని వలన ప్రయోజనమేమీ పొందలేం. అందుకనే ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు యోగ్యమైన మంచి మనసుతో ఈ యొక్క లేఖనాలు పరిశీలన చేసి దేవుని నీతిని మనము కనుగొందాం, ఎక్కడ ఉందో తెలుసుకుందాం, ఎక్కడ లేదో అది కూడా మనకు అవగాహన అవసరం. లేని చోట మనం ప్రయాసపడితే వ్యర్థం అవుతుంది, ఉన్న చోటను మనం ప్రయాసపడితే ప్రయోజనము ఫలితము ఉంటుంది. అందుకని ఎక్కడ ఉండదో, ఎక్కడ దేవుని నీతి ఉందో దానిని మనము ఎరిగి దేవుని నీతిని కనుగొనాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించుదాం. ఇందులో మొదటగా ఎలా దేవుని యొక్క నీతిని మనము పొందుతాము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలోంచి మనము ఆలోచించేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3:21 అపొస్తలైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. ధర్మశాస్త్రము అనేటువంటి ఒక భాగము మన చేతిలో ఉన్న బైబిల్లో ఉంది. క్రొత్త నిబంధన అనేటువంటి భాగము మన చేతిలో ఉంది. 66 కలిగిన ఈ యొక్క బైబిల్ను మన చేతిలో మనం ఉంచుకున్నాం. మనం దానిని నిత్యము చదువుతున్నాం, దానిని వెంట పెట్టుకుని మనము ప్రార్థనా కూడికలకు హాజరవుతున్నాం. 39 కలిగినటువంటి పాత నిబంధన, 27 కలిగినటువంటిది క్రొత్త నిబంధన. ఈ యొక్క 39 ధర్మశాస్త్రం అనేటువంటి ఒక భాగం ఉంది. అది ఇశ్రాయేలీలకు యూదులకు దేవుడు తాత్కాలికంగా యేసు ప్రభువు వచ్చే వరకు ఇచ్చినటువంటి గ్రంథం, నిబంధన. అయితే దానికి వేరుగా ఈ రోజున దేవుని యొక్క నీతి బయలుపరచబడుచున్నది అని అపొస్తలులు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. అంటే ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చిన క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుచున్నది. ఈ వాస్తవాన్ని దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ, యేసు ప్రభువారు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులోనే 2 మనం చూసినట్లయితే అపొస్తలైన పౌలు గారు దేవుని ఎదుట నీతిమంతుడుగా అగ్గుపడాలి అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. భౌతికంగా ఆయన కలిగిన ప్రయోజనాలన్నిటినీ ఆయన వదులుకున్నాడు. ప్రభు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అనేటువంటి విషయాలు ఆయన చాలా తేటగా తెలియజేయటం అనేది జరిగింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 ఆ విషయాలన్నింటిని కూడా చెప్పిన తర్వాత, నేను ఎందుకు ప్రభు నిమిత్తము సమస్తాన్ని వదులుకుని ప్రయాసపడుతున్నాను అని అంటే, ధర్మశాస్త్రం వలననైన నా నీతి ప్రకారము కాక, ధర్మశాస్త్రానికి వేరుగా నీతిమంతుడిగా దేవునికి అగ్గుపడాలనేటువంటి ఉద్దేశంతో నేను ప్రయాసపడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ప్రజలకే అదే బోధించాడు, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఉంది అని. అలాగే తను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగిందనమాట. రోమీలకు రాసిన పత్రిక 4:6 అంటాడు, క్రియలు లేకుండా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడతాడో ఆ మనుషుడు ధన్యుడు అనేటువంటి విషయం ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఒక మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడవలసి ఉంది. అయితే ఒక కాలం రాకపోతుంది, ఆ కాలంలో క్రియలు లేకుండా మనుషులు నీతిమంతులుగా విశ్వాసం ద్వారా తీర్చబడతారు,
ఆ మనుషులు ధన్యులు అనే ఆత్మ ప్రేరణ ద్వారా దావీదు గారు ముందుగా తెలియజేయటం అనేది జరిగింది. దానిని పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో 4వ అధ్యాయంలో ప్రస్తావించడం అనేది జరిగింది. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నిర్దోషిగా ఎంచుతాడో, నీతిమంతుడిగా ఎంచుతాడో ఆ మనుషుడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగిందనమాట. తీతుకు రాసిన పత్రిక 3:5లో కూడా అపొస్తలైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక విశ్వాసం ద్వారానే దేవుని కనికరం చొప్పుననే కృప ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటి గొప్ప సంగతిని ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి మనము గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబడింది. దానికి వేరుగా దేవుని నీతి అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. విచారకరమైన సంగతి, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనము ఈ రోజున చేయాలి, ధర్మశాస్త్రాన్ని కూడా మనం అనుసరించాలి, రెండూ దేవుడిచ్చినవే కాబట్టి దాన్ని ప్రక్కన పెట్టడానికి వీలు లేదు, మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని సన్నిధికి చేరతాము అనేటువంటి నమ్మి బోధించేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అయితే వీరంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యము, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేము అనేది. మనము దాని వలన నీతిమంతులుగా తీర్చబడలేము అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా అపొస్తలులు తెలియజేశారు. వాటిని రెండవదిగా మనం చూద్దాం. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయము 39వ వచనంలో పౌలు గారు అబ్రహాము సంతానంతో ఆయన స్పష్టంగా తెలియజేసినటువంటి విషయము, మోషే ధర్మశాస్త్రం వలన మీరు ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, ఆ విషయములన్నిటిలో మీరు ఇప్పుడు ఈయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. మనము మన పితరులు ఏ యొక్క విషయాలలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో, మోషే ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటి ఒక స్పష్టమైన విషయాన్ని ఆయన మీకు తెలియాలి అని నేను కోరుకుంటున్నానని తెలియజేశాడు ఆయన. అంటే ఈ విషయము ఆ రోజుల్లో తెలియని వాళ్ళకి ఆయన ఎంతో ప్రేమతో ప్రయాసపడి వారి మధ్యకి సందేశాన్ని తీసుకెళ్ళి ఆయన వారికి తెలియజేయటం అనేది జరిగింది. మీకు తెలియనుగాక, మీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో మీకు నీతి లేదు, దానికి వేరుగా వచ్చినటువంటి కృత నిబంధన ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు, తీర్పుని మీరు ఎదుర్కొని నిలవగలుగుతారు అనేటువంటి వాస్తవాలు అపొస్తలైన పౌలు గారు అబ్రహాం సంతానంతో, యూదులతో, ఇశ్రాయేలీలతో అనేక సందర్భాల్లో తెలియజేయటం అనేది జరిగింది. గలతీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడని తీర్చబడడు అని ఎరిగి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనుషుడు నీతిమంతుడుగా దేవుని ఎదుట తీర్చబడడు అని ఎరగాలి అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అంతేకాదు 16వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా అని ప్రశ్నించాడు. అంటే ఇక అది జరిగే పని కాదు కదా అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనేటువంటి విషయము తెలియజేయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. ఏలయనగా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే అనేటువంటి విషయాన్ని చాలా తేటగా పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది.
అంతేకాదు పైన వచనంలో ఆయన ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథముందు రాయబడిన విధులన్నీ చేయుటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రంలో లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కలుగదు, దానికి వేరుగా కలుగుతుంది అనేటువంటి విషయము అపొస్తలులు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని నీతి అనేది దేవుడు మనకి దానముగా కృపచేత ప్రేమతో ఆయన ఇచ్చేది. నీతిమంతులుగా మనము కష్టపడి జీవించి సాధించటము అనేదానికంటే దేవుడు కృపచేత మనకి ఇస్తాడు అనేటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడి, వాస్తవంగా నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు అనేటువంటి విషయము పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో 3:11 స్పష్టంగా ఆయన తెలియజేశాడు. అలాగే మనము 3:23 కూడా చూస్తే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా రాయబడింది. 8వ అధ్యాయం రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు 29లోనేమో దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు అనేటువంటి విషయం రాయబడింది. 33వ వచనంలో నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా అనేటువంటి విషయం మాట్లాడాడు. కాబట్టి నీతి అనేది దేవుని వలన మనకు కలుగుతుంది, దేవుడు తీరుస్తాడు, నీతిమంతులుగా దేవుడు ఎంచుతాడు. అయితే ఏ నిబంధనను బట్టి, ఏ నిబంధనను అనుసరించి మనము దేవుని యొద్దకు వస్తే లేకపోతే దేవుని సేవిస్తే ఆయన నీతిమంతులుగా తీరుస్తాడో, దేవుని నీతి ఏ నిబంధనలో ఉందో, ధర్మశాస్త్రంలో ఉందో, క్రొత్త నిబంధనలో ఉందో అనేటువంటి వ్యత్యాసము మనకు తెలియకుండా లేని చోట మనం ప్రయాసపడినట్లయితే దానిని పోగొట్టుకుంటాం, ఉన్న చోట మనము ప్రయత్నించినట్లయితే దానిని దేవుని కృప వలన పొందుతాము, ఉగ్రత నుంచి తప్పించబడతాము, రక్షించబడతాము, తీర్పులో నిలబడగలుగుతాం. కాబట్టి దీని మీద అవగాహన అవసరము అనేటువంటి విషయాన్ని మరి పౌలు గారు చాలా స్పష్టంగా ఆయన శ్రోతలకు తెలియజేయటం అనేది జరిగింది. గ్రంథంలో అనేక సందర్భాల్లో ఈ విషయాలు రాయబడి, అందుకనే ప్రేమతో నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందులో 3వ విషయాన్ని మనం చూద్దాం. 3వ విషయము, ఆదిమ క్రైస్తవులు నీతి కొరకు వారు ఏం చేశారు, వారు ఎక్కడే వెతికారు, ధర్మశాస్త్రంలో వెతికారా, క్రొత్త నిబంధనలో వారు దేవుని నీతిని వెతికారా అనేటువంటి విషయము వాక్యంలో రాయబడినటువంటి విషయాలు మనము చూద్దాము. గల్తీలకు రాసిన పత్రిక 2:17 మనం చూసినట్లయితే, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లను రాదు. ఆదిమ క్రైస్తవులు క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు వారు వెతికారు, వారు ప్రయాసపడ్డారు అనేటువంటి విషయము పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు అనంటే యేసు ప్రభు ద్వారా ఆయన రక్తం వలన ఏర్పాటు చేయబడినటువంటి నూతన నియమము, నూతన నిబంధన ద్వారా వారు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి వారు ప్రయత్నం చేశారు, వారు విశ్వాసం ఉంచారు, వారు ప్రయాసపడ్డారు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అలాగే గల్తీలు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. పైన చెప్పుకుంటూ వచ్చాడు 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులుగా తీర్చబడాలనంటే అది మీకు అంత ప్రయోజనకరమైంది కాదు, దానివలన మీరు అపారంగా నష్టపోతారు, క్రీస్తుతో సంబంధం లేకుండా కృపలోంచి తొలగిపోతారని హెచ్చరించాడు. అలాగే ఎవరైనా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలనేటువంటి అభిప్రాయం ఆలోచన కలిగి ఉంటే ధర్మశాస్త్రం యావత్తూ ఆచరించబద్ధుడై ఉన్నాడని ఆయన చాలా స్పష్టంగా వాళ్ళకి తెలియజేశాడు. అందులో కొన్ని విషయాలు
ఇందులో కొన్ని విషయాలు కలిసి ఆరాధన చేయదలుచుకుంటే అది మీకు ఆత్మీయంగా ప్రమాదం అనేటువంటి విషయాన్ని వారితో మాట్లాడి ఆయన వాళ్ళైతే ఏమి ఎదురు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైంది కాదు, కృత నిబంధన విశ్వాస సంబంధమైంది. కాబట్టి విశ్వాసము ద్వారా నీతి కలుగుననేటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉందో అది సఫలమగునని ఆత్మ ద్వారా వారు ఎదురు చూస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అంతేకాదు రోమిల్ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. 30, 31వ వచనం కూడా మనం చూద్దాం. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అన్యజనులు విశ్వాసమూలమైన నీతిని వాళ్ళు పొందారు అనేటువంటి విషయము పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అయితే అయిన వారు అంటే దేవుని పిల్లలు అందుకోలేకపోయారు అనే విషయం 31వ వచనంలో తెలియజేశాడు. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. ఎందుకు వారు అందుకోలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియలు మూలంగానైనట్టు దానిని వెంటాడిరి. కృత నిబంధన ఏమైతే చెబుతుందో దానిని ప్రక్కన పెట్టి వారు మాకున్న ధర్మశాస్త్రం మాకు సరిపోతుంది, మేము నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్పి అందులో ఉన్నటువంటి క్రియల వలన వారు నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రయత్నం చేశారు. అందుకనే వారు అందుకోలేకపోయారు. అన్యజనులు అందుకున్నారు అనేటువంటి విషయము తెలియజేయబడింది. ఇశ్రాయేలీలు యూదులు ఉన్నారు. ఆ రోజున ఎలాగైతే చాలామంది ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులమని తీర్చబడతామని ఎరగక దేవుని నీతిని తెలుసుకోక వారు ఎలాగైతే ఆ నీతిని అందుకోలేని స్థితిలో వారు ఉన్నారో, లేకపోతే శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నారో, రక్షణ పొందలేని దేని స్థితిలో ఎలాగైతే ఉన్నారో అదే పరిస్థితి ఈ రోజున కూడా చాలామంది మనకి సంబంధం లేకపోయినా ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకి యూదులకి దేవుడు తాత్కాలికంగా ఇచ్చిన నిబంధన అనేటువంటి విషయము ఎరుగక మనము క్రైస్తవులము. క్రైస్తవుల కొరకు దేవుడు నూతన నిబంధన ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రానికి మనకి ఎలాంటి సంబంధము లేదు అనేటువంటి వాస్తవాలు ఎరుగక అందులోకి వెళ్ళి 10 ఆజ్ఞలు పాటించాలి, సున్నతి పొందాలి, దశమ భాగాలు ఇవ్వాలి, పాస్కా పండుగను ఆచరించాలి, గుడారాల పండుగ, అలాగే విశ్రాంతి దినము, ఇలాగ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాలతో సంబంధం పెట్టుకుని వారు ఎలాగైతే దేవుని నీతిని పొందలేక పోగొట్టుకున్నారో అలాంటి దుస్థితిలో ఈ రోజున అనేక మంది ఉన్నారనటంలో ఎలాంటి సందేహము అవసరం లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయము. బోధకులు సంగతులు సంపూర్ణంగా తెలుసుకుని ప్రజలని రక్షించడానికి వారు ప్రయాసపడాలి. దేవుని సేవ పేరట దేవుని ప్రజలను దేవునికి కాకుండా చేయటము చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇది బోధకులు గమనించట్లేదు, విశ్వాసులు కూడా గమనించట్లేదు. కనీసం ఎవరైనా స్పృహ కలిగి ఉంటే ఒకరినొకరు కాపాడుకోగలుగుతారు. ఇద్దరు గుడ్డితనంలో ఉంటే గుంటలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. గుడ్డి వారేయండి, గుడ్డి వారికి త్రోవ చూపించేటువంటి పరిస్థితిలో ఈ రోజున సమాజం ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క వాక్యం వెలుగులో దేవుని నీతి ఎక్కడుంది, దాని అవసరం ఏంటి, ఎక్కడ లేదు, ఆదిమ క్రైస్తవులు దేవుని నీతి నిమిత్తము వారు ఎక్కడ వెతికారు, ఏం చేశారు అనేటువంటి విషయాలు మనము గ్రంథాన్ని తేటగా చదివి జాగ్రత్తగా పరిశీలన చేసి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేటువంటి విషయం మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆదిమ క్రైస్తవులు వారు విశ్వాసం ద్వారా వెతికారు, దాన్ని కనుగొన్నారు, పొందారు. యూదులు ఇశ్రాయేలీలు వారు క్రియల వలన వెంటాడారు విశ్వాసంతో కాక, వారు అందుకోలేకపోయారు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. నేడు కూడా అలాంటి దుస్థితే మన మధ్యన ఉన్నది అనేటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించాలని, గుర్తించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాఠ్యాంశంలో మరొక భాగాన్ని మనం చూసినట్లయితే దేవుని నీతిని ఎరగకపోతే పర్వాలేదా, లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము చివరిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలు అనేటువంటి పౌలు గారు ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేశారు.
ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనీయునయ్యున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. వారు దేవుణ్ణి ఎరిగిన వారని వారి గురించి నేనే సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు, వారు దేవుని నీతికి నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు, కాబట్టి వారికి రక్షణ లేదు అనేటువంటి విషయము తెలియజేశాడు. వారు దేవుని నీతి ఎక్కడుందో తెలుసుకోలేదు, ఒకవేళ తెలియజేసినా వాళ్ళు ఏం చేయలేదంటే లోబడలేదు. నేడు కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే తెలియజేసినప్పుడు లోబడాలి, లేకపోతే తెలుసుకోవాలి. లేని పక్షంలో మనము రక్షణని పోగొట్టుకుంటాము. ఇది పర్వాలేదా అంటే పర్వాలేని పరిస్థితి ఏం లేదు, చాలా ప్రమాదము ఇలాంటి స్థితిలో మనం ఉండటము అనేటువంటి విషయాన్ని గమనించుదాం. పౌలు గారు గల్తీయులో ఉన్న క్రైస్తవులను హెచ్చరించారు, మీరు దేవుని నీతిలో లేకపోతే ఎరగకపోతే మీరు క్రీస్తు నుండి వేరు చేయబడతారు, మిమ్మల్ని రక్షించేటువంటి కృపల నుంచి వేరు చేయబడతారు, ఇది మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదము అని చెప్పేసి హెచ్చరించారు. అలాగే అపొస్తలైనటువంటి పౌలు గారు గల్తీయులో ఉన్న క్రైస్తవులతో చెప్తాడు, ధర్మశాస్త్రం ద్వారా దేవుని నీతి మీకు కలిగే పక్షంలో యేసుప్రభు ఎందుకే చనిపోవటము, ఆయన మరణమును మీరు వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని చెప్పేసి వారిని ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది అనేటువంటి వాస్తవాన్ని ఎరిగి, దేవుని నీతి క్రొత్త నిబంధనలో ఉన్నదనేటువంటి సంగతిని ఎరిగి, ఆ సంగతులకి లోబడి దేవుని నీతిని మీరు పొందుకోవాలని ప్రభు పేరట నేను దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. నేను చెప్పినటువంటి మాటలకు దేవుని యొక్క వాక్యమే సాక్ష్యము అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. పౌలు గారు అలాగే, ఈ మాటలు నావి కాదు, దేవుడు బయలుపరిచింది నేను మీకు తెలియజేస్తున్నాను, అంతేకాదు నేను చెప్పినటువంటి ఈ మాటలకు సాక్ష్యము ధర్మశాస్త్రానికి వేరుగా రక్షణ ఉందని, ధర్మశాస్త్రమే సాక్ష్యము అలాగే ప్రవక్తలు సాక్ష్యము అనేటువంటి విషయము పౌలు గారు చాలా స్పష్టంగా రోమీలకు రాసిన పత్రిక 3:21 ఆయన తెలియజేయటం అనేది జరిగిందనమాట. కాబట్టి మనం దేవుని నీతిని ఎరగాలి, దేవుని నీతికి లోబడాలి, దేవుని నీతి ఎక్కడుందో తెలుసుకుని దానిని మనము వెదిగినట్లయితే దేవుని నీతిని పొందుతాం, నిత్య జీవం పొందుతాం, ఉగ్రత నుంచి తప్పించబడతాం, రక్షించబడతాం. దేవుని నీతి నెరగక దేవుని నీతి లేని స్థలంలో ఉంటే రక్షణ పోగొట్టుకుంటాం, శాపగ్రస్తులు అవుతామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విషయాలు మీరు యోగ్యమైన మంచి మనసుతో పరిశీలన చేయాలని, సంగతులు గ్రహించి సత్యమునకు లోబడాలని, మీ ఆత్మలను మీరు శ్రద్ధ కలిగి లేఖనాలు పరిశీలన చేసి రక్షించుకోవాలని ప్రభువు పేరట ప్రేమతో నేను మీకు ఈ విషయాలు తెలియజేశాను. ఈ సంగతులు మీకు అర్థం కాకపోతే మమ్మల్ని ఎప్పుడైనా మీరు అడిగి తెలుసుకోవచ్చు. మరొక పాఠంతో మరలా మరొకసారి మనం కలుసుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, అలాగే ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జీవం కలిగిన తండ్రి దేవానాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన, దేవుని నీతి అనే పాఠ్యాంశాన్ని మేము ధ్యానం చేసుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు మీ స్తుతులు. శ్రోతలు యోగ్యమైన మంచి మనసుతో లేఖనములను పరిశీలన చేసి అర్థం చేసుకుని అంగీకరించగలిగేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. అలాగే శ్రోతల యొక్క అవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు. అన్ని విషయాల్లో మీ పిల్లలను మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ మరొకసారి మేము కలుసుకునే వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, అందరినీ దీవించమని యేసు ప్రభు నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.